राष्ट्र कांग्रेस लो असम्मति चल्ला चेंदुकु रंगंलोकि दिगारु सीनियर नेता दिग्विजय सिंग पार्टी समस्या परिष्कारं पै फोकस पेट्टाडु अयिते इप्पटिके ढिल्लीलोनि एआईसीसी आफीस लो कांग्रेस मुख्य नेतलतो वरस भेटीलु निर्वहिंचारु दिग्विजय तो बोसराजु नदीम जावेद समावेशमय्यारु तेलंगाणा पीसीसी परिणामालपै इंचार्ज नेतल द्वारा समाचारं तीसुकुन्नारु राष्ट्र कांग्रेस व्यवहारल इंचार्ज मानिकं ठाकूर तोनु भेटी अय्यारु राष्ट्र कांग्रेस नेतलतो चर्चिंचाल्सिन विषयालपै ग्राउंड वर्क प्रिपेर चेशारु रेपु सीनियर नेतलतो विडिविडिगा दिग्विजय सिंग भेटी अवनुन्नारु वारी अभिप्रायालु तेलुसुकोनुन्नारु पार्टीलो एक्कड़ समन्वय लोपमुंदो गुर्तिंची सरिचेसेला कार्याचरण रेडी चेस्तुन्नारु रेपु कांग्रेस नेतलतो दिग्विजय सिंग समावेशं तर्वात लीडर्ल मध्य ग्याप पै क्लारिटी रानुंदि। పార్టీలో సమస్యలను పరిష్కరించడానికి దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్కు వచ్చారన్నారు పిసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి రెండు వర్గాల నేతలను సమన్వయపరచడానికి వస్తున్నారని చెప్పారు ఇక్కడ పరిష్కారమయ్యే సమస్యలుంటే సాల్వ్ చేస్తారన్నారు మల్లు రవి లేదంటే పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకి రిపోర్ట్ చేసే ఛాన్స్ ఉందన్నారు తెలంగాణ రాష్ట్రంలో సీనియర్స్ కొంతమంది అసంతృప్తి వ్యక్తపరుస్తూ మాట్లాడిన దాని మీద మల్లికార్జున ఖర్గే గారే స్వయంగా మాట్లాడి దిగ్విజయ్ సింగ్ ని ఇక్కడ రాష్ట్రానికి పంపిస్తున్నాడు ఈ రోజు రాత్రి 8 గంటలకు వస్తున్నారు వారు ఏ రకంగా సిరియన్ నాయకులతో పాటు ఇతర నాయకులు కలుసుకుంటారు అది ఇంతవరకు మాకు సమాచారం లేదు అవి ఇక్కడే పరిష్కారం అయితే ఇక్కడ లేకపోతే మల్లికార్జున ఖర్గే దగ్గర పరిష్కారం అయితే అక్కడ చేయడానికి వస్తుంది సమన్వయ పరిచి పార్టీని ముందుకు పోవడానికి సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం అవినీతిమయంగా మారిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉచిత విద్యుత్కు రూపకల్పన చేసిందే కాంగ్రెస్ అన్నారు విద్యుత్ సంస్థల్లో 21 వేల కోట్ల బకాయిలు ఏర్పడ్డాయని విమర్శించారు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే డ్రగ్స్ కేసును సరైన విధంగా విచారించాలన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కేటీఆర్ బండి సంజయ్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పరువు తీసుకుంటున్నారని విమర్శించారు విద్యుత్ సరఫరాలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో ఏదైతే ఉందో ఇది ఒక ప్రాధాన్య ప్రత్యేకంగా గుర్తింపు పొందుతుందని పేర్కొంటారు అది ఉచిత విద్యుత్ కార్యక్రమానికి రూపకల్పన చేసింది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మిడిమానే విషయం కావచ్చు సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ పూత పడుతోంది బయటన పెద్ద పెద్ద మాటలు చెప్తాడు ఆయన ఇవాళ ఇక్కడ సమస్యలు పరిష్కరించమని మన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గట్టిగా కొట్లాడాలని సందర్భంగా మరొక్కసారి ప్రతి కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తాం బీఆర్ఎస్ తో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు పిసీసీ సీనియర్ లీడర్ నిరంజన్ ఆంధ్ర పార్టీలు అని చాలా సార్లు తిట్టిన కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని ఏపీలో పార్టీ ప్రారంభిస్తారని ప్రశ్నించారు చంద్రబాబు మళ్ళీ తెలంగాణ రాజకీయాలు చేసేందుకే రెడీ అవుతున్నారని విమర్శించారు వచ్చే ఎలక్షన్ లో కేసీఆర్ చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు భారత రాష్ట్ర సమితి ఏర్పాటుతో కేసీఆర్ తన స్వార్థ రాజకీయ విస్తరణ ఆకాంక్షలతో తెలంగాణ ప్రజల నమ్మకాన్ని వమ్మ చేయడానికి సిద్ధమయ్యారన్న మాట స్పష్టమవుతుంది భారత రాష్ట్ర సమితి యొక్క శాఖను ఆంధ్ర రాష్ట్రంలో ఏం ముఖం పెట్టుకొని ఏర్పాటు చేయబోతున్నారని చంద్రబాబు ఏ విధంగా అడుగడుగున తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను అడ్డుకున్నారో తెలంగాణ ప్రజలు మర్చిపోరు అనే మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను మాస్టర్ ప్లాన్ కు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ షబీర్ అలీ కామారెడ్డి జిల్లా కేంద్రంలో తనకు 14 ఎకరాల భూమి ఉన్న ముచ్చట వాస్తవమేనని 15 ఏళ్ల కింద కొన్నట్లు చెప్పారు అమ్మడానికి ప్రపోజల్ వచ్చినా భూమి అమ్మలేదన్నారు మాస్టర్ ప్లాన్ రోడ్డుకు తన భూమికి చాలా దూరం ఉంటుందని తెలిపారు